మీ పేరెంట్స్ అండ్ మీ ఫాదర్స్ డెప్యులెంటీగా ఈరోజు ఇస్ ఏ ప్రౌడ్ డే. ఏదో మీరు ఇవి సర్టిఫికెట్ తీసుకున్నందుకు కాదు, ఈ సర్టిఫికెట్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్. సో మీరు ముందుకెళ్ళటానికి ఇది ఒక ఐడెంటిటీ కార్డు లాంటిది. ఓకే, మీ అందరికీ తెలియదు ఏం కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కావచ్చు అండ్ యాక్టింగ్లో కావచ్చు అండ్ డిఓపీస్ కావచ్చు, మీరు చాలా ప్యాషన్తో ఈ ఫిలిం స్కూల్కి వెళ్ళి నేర్చుకొని ఏదో చేసేద్దామనే బయలుదేరుతున్నారు, రైట్? ఏంటి సౌండ్ లేదు? మీరు అందరు ఏదో చేద్దామనే కదా, సాఫ్ట్వేర్గా వెళ్ళిపోయి ఏసీలో కూర్చోకుండా సినిమా మీద ఇంట్రెస్ట్తో ఏదో చేద్దామనే కదా వస్తున్నారు, మరేంది ఆ రియాక్షన్ లేదండి. ఓకే, ఇక్కడే ఆ ఎనర్జీ తగ్గకూడదు, ఎందుకంటే అందరు సక్సెస్ అవుతారని గ్యారెంటీ లేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఎందుకంటే ఇండస్ట్రీస్ బిగ్గర్. లాస్ట్ మీరు ఒక 20 ఇయర్స్, నా జర్నీ 25 ఇయర్స్ అయింది స్టార్ట్ అయ్యి, యాజ్ అ ప్రొడ్యూసర్గా 20 ఇయర్స్, ఒక 10 డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేశాను, దాంట్లో ఒక 4-5 మంచి టాప్ పొజిషన్లో ఉన్నారు. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఎంతోమంది ట్రై చేస్తే నా దగ్గర ఆ 10 మందికి అవకాశం వచ్చింది, రైట్? చాలామంది కథలు చెప్పారు, చాలామంది జర్నీ చేశారు, ఆ 10 మందిలో 5 టాప్ పొజిషన్లో ఉన్నారు, 3 గుడ్, 2 ఫెయిల్యూర్స్. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది సినిమాలో వెరీ కామన్, కానీ మీ విజన్, మీరు అనుకుంది రైటా రాంగ్ అనే జడ్జ్మెంట్ ఇంపార్టెంట్. సినిమా తీయడం కూడా పెద్ద గొప్ప కాదు, ఈ రోజుల్లో 5D తీసుకుని ఎవరైనా సినిమాలు తీసేస్తున్నారు, రైట్? యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఈజీ అయిపోయింది, కానీ అది ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అనే జడ్జ్మెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్. దానికోసం మీరు కథ అనుకున్నా ఏదనుకున్నా నంబర్ ఆఫ్ పీపుల్కి చెప్పేయండి. చాలామంది భయపడతారు, అమ్మో నేను కథ చెప్పేస్తే దీంట్లోకి వెళ్ళి పాయింట్ దుబ్బేస్తాడేమో, నా దాంట్లోకి వెళ్ళి అది పోతుందేమో అని. కానీ జడ్జిమెంట్ ఎలా వస్తుంది? నంబర్ ఆఫ్ పీపుల్కి చెప్పినప్పుడు వాళ్ళు చెప్పేది వినండి, సెకండ్ పాయింట్, చెప్పడం ఒకటి, రెండోది వినడం. విన్న తర్వాతనే మీ అనాలిసిస్ చేసుకోవాలి, ఇది రైట్ ఆర్ రాంగ్, మీరు నమ్ముతుంది ఏంటి, వాళ్ళకి ఎంత మట్టుకు రీచ్ అయింది ఏంటి అని. ఇవి 2 పాయింట్స్ డైరెక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళకు ఇద్దరికి వెరీ ఇంపార్టెంట్. డైరెక్షన్ ఎవరైతే చేద్దామని ముందుకెళ్ళబోతున్నారో ఈ 2 పాయింట్స్ నోట్. నంబర్ ఆఫ్ నరేషన్స్ ఇవ్వడము, ఎదుటోళ్ళు చెప్పి వినడము ఒక పాయింట్. సెకండ్, జడ్జిమెంట్. ప్రతి ఒక్కడు, ఎగ్జాంపుల్, నేను మా ఇంటికి ఒక ఆయన నాకు చాలా క్లోజ్ పర్సన్ వచ్చాడు, అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలి సార్, ఈజ్ వర్కింగ్ మా టెంపుల్కి, దానికి చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నాడు. ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నా, సార్ ఒక కథ ఒక్కరికి చెప్పాను సార్, ఓకే అయింది అన్నాడు. సరే, నేను ఏదో డిన్నర్ చేస్తున్నా, చెప్పు అన్న. 5 నిమిషాలు చెప్పాడు, ఏముందా ఇందులో అన్న. అది అంటే మనం రాసుకున్నప్పుడు ప్రతిది మనకు అద్భుతమే, లేకుంటే కథ ఎలా పుడుతుంది, పుట్టదు కదా. ఆ అద్భుతం అనేది మనం అనుకోవడం కాదు, ఎదుటోళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతే దాంట్లో ఏదో ఉందనే విషయం. సో డైరెక్టర్ అండ్ రైటర్ కి మెయిన్ పాయింట్, ఎందుకంటే మీరు ఇందాక గోల్డ్ మెడల్ 3 తీసుకున్నారు కదా, వాళ్ళకి అంటే మీరు ఏదో తీశారు, షార్ట్ ఫిల్మ్ మీద అనుకున్నారు తీశారు, దానికి మీకు ఈరోజు ఈ ఫిలిం స్కూల్ ద్వారా గోల్డ్ మెడల్ వచ్చింది. సో ప్రతిది అంతే. అండ్ ఫస్ట్ ఫిలిం మీరు హిస్టరీ చూడండి, ఫస్ట్ ఫిలిం కొందరు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చేస్తారు, తర్వాత ఎందుకు వెనకబడిపోతారు అంటే, మొదటి సినిమాకు మనం పెట్టే శ్రమ అంతా ఒకదాని మీద ఫోకస్ అయి ఉంటుంది, రెండో దానికి రాగానే క్యాచ్లు ఇచ్చేస్తారు. ప్రతి కథ మీకు ఫస్ట్ ఫిలిమే, ప్రతిదీ. ఈరోజు 50 ఫిలిమ్స్ తీసేసినా కానీ నాకు చిన్న సినిమా తీసుకుంటే భయం భయంతో సినిమా తీస్తాను, జడ్జ్మెంట్ రైటా రాంగా చెప్పడం చేయడం అయినా 30% ఫెయిల్యూర్స్ ఉన్నాయి నాకు. సో సక్సెస్ ఫెయిల్యూర్ 2 ఈక్వల్. సక్సెస్ రాగానే ఫిలిం ఇండస్ట్రీలో శరమాములే, హెడ్ పైకి వెళ్ళిపోద్ది, ఎందుకంటే సక్సెస్ కంటే ముందు నీ చుట్టూ ఎవడు ఉండడు. సక్సెస్ కాగానే మార్నింగ్ షో కూడా కాదు, అలా అవుతుంటే 4-5 కార్లు వచ్చేస్తాయి, అడ్వాన్స్లు వచ్చేస్తాయి, ఫిలిం ఇండస్ట్రీలో లైఫ్ మారిపోద్ది. సో సక్సెస్ని హెడ్ పైకి తీసుకెళ్ళకండి, ఇట్స్ కామన్. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా హౌ టు గో ఫార్వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ డిఓపీస్, సో మీ విజన్. ఈరోజు టెక్నాలజీ పెరిగిన తర్వాత మీరు చూస్తున్నారు సినిమా అనేది వరల్డ్ గ్లోబల్ అయిపోయింది. ఇవాళ త్రిబులార్ అనే సినిమా మన తెలుగు సినిమా ప్రపంచానికి చూపించేశారు రాజమౌళి గారు, అంటే గ్లోబల్ అయిపోయింది.
ఓటీటీ వచ్చిన తర్వాత ఏ లాంగ్వేజ్లో ఎక్కడన్నా చూడవచ్చు. అంటే ఛాలెంజింగ్, మీరు చేసే వర్క్ చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటే కానీ మీరు ముందుకెళ్ళలేరు. అండ్ యాక్టింగ్ 5D కెమెరాలు పెట్టుకొని చేసేస్తున్నారు కదా. ఇందాక నన్ను వెళ్తుంటే రోడ్ల మీద చాలా షూటింగ్లు చేసేస్తూ ఉంటారు. బట్ మీ టాలెంట్ని మీరు దేని మీద ఫోకస్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. యాక్టింగ్ చేసే వాళ్ళకి అంటే మీకు క్యారెక్టర్ ఇచ్చారనుకో, ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని, సినిమా హీరో ఉన్నాడు అనుకో, హీరో లేడు మీరు పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్, మీరే టాప్గా ఉండాలి, హీరో కంటే కూడా టాప్గా ఉండేలాగే ఛాలెంజ్ ఉండాలి. అప్పుడే మీ పైన ఫోకస్ ఉంటుంది. సినిమా చూసిన తర్వాత అరే అరే హీరో పక్కన చేశాడు రాడు భలే ఉన్నాడు, అంత ఛాలెంజ్ ఉంటే కానీ మీరు నెక్స్ట్ స్టెప్లో సక్సెస్ కాలేరు. ఎనీహౌ ఆల్ ది బెస్ట్. నా ఎక్స్పీరియన్స్ 20 ఏళ్లలో నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో అది మీకు షేర్ చేస్తున్నాను. అంతేగాని నేనేమో క్లాస్ పీకట్లేదు. సో లాట్ ఆఫ్ పీపుల్ నాతో జర్నీ చేస్తారు, రకరకాల చూస్తాను, అన్నీ చూస్తాను, గ్రౌండ్ టు ఎర్త్ అందరినీ చూశాను, 0 నుంచి టాప్ వరకు ఉన్న వాళ్ళందరినీ స్టడీ చేశాను, చూశాను. కాబట్టి నాకు తోచింది, నేను చూసింది మీకు షేర్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. లేదమ్మా, ఫస్ట్ ప్రాబ్లం మన ఫ్యామిలీస్లో ఉంది. సినిమా ఇండస్ట్రీ అనగానే అమ్మాయిని సినిమా ఇండస్ట్రీకి పంపించాలంటే భయపడేది ఫస్ట్ మనమే. 100% అది తప్పు. అంటే మీ క్వశ్చన్లోనే తప్పు ఉంది. అలా ఎవరు ఇవ్వరు అనేది ఏం లేదు. అబ్బాయిలకు ఇచ్చినప్పుడు అమ్మాయిలకు ఎందుకు ఇవ్వరు? ప్రాబ్లం గుడ్ లుకింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సినిమా ఫీల్డ్ అనగానే ఫస్ట్ ఒక నెగిటివ్ యాంగిల్, నెగిటివ్ అప్రోచ్ ఇవాళ ప్రతి ఇండస్ట్రీలో ఉందనుకోండి. అది పోతే సినిమా అనేది గ్లామర్. మా మీడియా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉన్నారు కదా, ఇలా జరిగిందంటే చాలు, స్క్రోలింగ్ స్టార్ట్ అవుతాయి, అవి స్టార్ట్ అవుతాయి. అదే వేరే ఇండస్ట్రీలో జరిగేట అంత ఫోకస్ అవ్వదు. ఫిలిం అనగానే ఫోకస్. కాబట్టి చాలా ఫ్యామిలీస్ భయపడతాం. నార్త్ ఇండియాకు మన దగ్గరికి డిఫరెన్స్ అది. వస్తే 100% ఎంకరేజ్ చేస్తారు. మీ ఆన్సర్కి ఏంటంటే, దిల్ రాజు గారి కూతురే బలగం సినిమా తీసిండ్రు, ప్రొడ్యూసరు, మనందరం చప్పట్లు కొట్టాలి. ఎక్కడనో లేరు, వాళ్ళు ఇంట్లోనే మొదలు పెట్టిండ్రు వాళ్ళ ఆ కల్చరు. సో దట్ ఫిలిం ఎంత పెద్ద వండర్ అయిందో మనందరికీ తెలుసు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మన రాజుగారు ఇక్కడికి వచ్చిండ్రు కాబట్టి మనం చాలామంది ఫిలిం మేకర్స్ని ప్రొడ్యూసర్స్ని చేసినాము. దిల్ రాజు గారు ఒక యునిక్ పీస్ ఏంటంటే ఇంటలెక్చువల్ ప్రొడ్యూసర్. ఇప్పుడు చెప్పి చూసిన జడ్జ్మెంట్ అది ఇది అనేది నేను చాలా సందర్భాలల్లో, నేను చైర్మన్ కాకముందు కూడా నా అనుభవాల్ని ఒక సందర్భంలో 50స్కి వచ్చినప్పుడు పంచుకున్నాను. వారు ఎక్కడున్నా మనందరినీ ప్రౌడ్ చేసే విధంగా మంచి మంచి సినిమాలు, కుటుంబ సమేతంగా చూసే సినిమాలు ఇన్స్పైర్ అయ్యేది ఎంతోమందికి. చాలామందికి కూడా వారి లైఫ్ అంటే కైండ్ ఆఫ్ ఏ కెరియర్లా కావాలనుకున్న వాళ్ళకి ఇచ్చిండ్రు. సో అంటే వారికి సినిమా పట్ల అంటే ఇంటలెక్చువల్ అండ్ ఇంటెలిజెంట్ ఫిలిం మేకర్ అని నేను అనుకుంటా ఎప్పుడు కూడా దిల్ రాజు గారు.